आसिफाबाद नियोजकवर्गा संबंधी मुख्यमंत्री नायक श्रीमती सोनिया गांधी राहुल गांधी गार नेतृत्व में तेलंगाना इच्छिन पार्टीगा तेलंगाना प्रजल योक्क आकांक्षलु तेलिसिन पार्टीगा ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు దగాపడ్డారు. 8 సంవత్సరాలల్లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు నష్టపోయారు, కష్టపడుతున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబం దుష్ట చతుష్టయం చేతిలో బందీ అయ్యి వాళ్ళు మాత్రమే తెలంగాణ విద్యార్థుల యొక్క త్యాగాల ఫలాలను అనుభవిస్తున్నారు. ఇక వారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదకరంగా మారింది. ఈ ప్రమాదకరంగా మారిన చంద్రశేఖరరావు గారి కుటుంబం తెలంగాణను కబలిస్తుంది, కొల్లగొడుతుంది, విధ్వంసం చేస్తుంది, దోసుకుంటుంది అన్న ఆలోచనతోటి ఈరోజు సరస్వతి గారు ఒక సీనియర్ నాయకురాలు ఆసిఫాబాద్ నుంచి 2014 ఎన్నికలలో పోటీ చేసి దాదాపుగా 30,000 ఓట్లు తెచ్చుకున్న నాయకురాలుగా, అదే విధంగా వారి సోదరుడు రమేష్ గారు 2009లో ఆదిలాబాద్ యొక్క పార్లమెంటుకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక వారి తండ్రి భీమరావు గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆదివాసీలకు అదే విధంగా ఎస్టీలకు అందరికీ కూడా తెలుసు. 4 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా ఆదిలాబాదుకు గోదావరి పరివాహక ప్రాంతం ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు ఖమ్మం వరకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గిరిజనుడు ఆదివాసీలు గుర్తించే భీమరావు గారి కుమార్తెగా వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలుగా వారిని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పనిచేయడానికి వారు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వారిని సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ కుటుంబంలోకి తీసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద అంజన్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, మల్లేష్ గారు, ఇతర ముఖ్యమైన నాయకులు డాక్టర్ రోహిణ్ రెడ్డి గారు, మిగతా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది నరేంద్ర మోడీ గారి పదవీ కాంక్షతోటి తెలంగాణ నిర్ణయాన్ని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుగా మాట్లాడి చట్టసభలను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని అవమానించిన బీజేపీ కోసమో తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ ప్రాంతంలో నివసిస్తున్న 4 కోట్ల ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీలు, గిరిజనులు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదోళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీల యొక్క రాజకీయ ఎత్తుగడలలో, వ్యూహాలలో చిక్కిపోయి ఈరోజు దిక్కులేని పరిస్థితికి నెట్టివేయబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు అండగా నిలబడి, ప్రజల తరఫున కొట్లాడి ఈ ప్రభుత్వాలను నిలదీయడానికి నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ మధ్యలో వరుస కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను అడ్డగోలుగా పెంచారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అన్ని రాష్ట్రాలలో వ్యాట్ తగ్గిస్తే చంద్రశేఖరరావు గారి రాష్ట్రంలో తగ్గించలే. దేశంలో ఏ ప్రాంతంలో వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, ప్రజలు చనిపోయినా ప్రభుత్వం ఆదుకునేది. ఇవాళ అధిక వర్షాలు, వరదల వల్ల 11 లక్షల ఎకరాల పంట నష్టానికి లోనైంది. 45 మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు వదిలినరు. వందలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయిపోయినాయి.
రాష్ట్ర ప్రభుత్వమే 1400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతమైన ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ పరిశీలక బృందాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటారని మేము ఆలోచన చేసినాం, ఆశించినాం, ప్రధానమంత్రికి విజ్ఞవించినాం, పార్లమెంట్లో అడ్జైన్మెంట్ మోషన్ ఇచ్చినాం. కానీ ఏ ఒక్క నిమిషం కూడా ఈ అంశాన్ని చర్చించడానికి పార్లమెంట్లో అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వం కనీసం కేంద్రం పరిశీలక బృందాలను పంపించలేదు. పంపించమని కేసీఆర్ గారు పట్టుబడతలేడు. వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఢిల్లీలో గాడిద పనులు దొంగతున్నాడా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణకి ఇంత నష్టం జరిగి ఇంత కష్టం వస్తే, ప్రజలు వరదల్లో బురదలో కూరుకుపోయి వరదల్లో చచ్చిపోతుంటే, ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించి ప్రధానమంత్రిని నిలదీసి తెలంగాణ కోసం రాబట్టవలసిన నిధులను, నష్టపరిహారాన్ని కేసీఆర్ గారు గాలి కొదిలేసి రాజకీయాల మీద మాట్లాడుతున్నాడు. ఇవాళ రాజకీయ వ్యూహాలలో కాంట్రాక్టర్లకు ఇప్పించాల్సిన బిల్లులు, ఆ బిల్లులు ఇస్తే వచ్చే కమిషన్ల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవాళ ఆయన కొడుకేమో కాలు జారిందనో లేకపోతే ఆయనకు దెబ్బ తగిలిందనో ఇంట్లో మంచిగా కాళ్ళు బారజాపి కూర్చున్నాడు. ఆయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు, ఈయన పోయి ఇంట్లో హోమ్ థియేటర్లో కూర్చున్నాడు. ఇట్లాంటి తండ్రి కొడుకుల చేతుల్లో తెలంగాణ పూర్తిగా నష్టపోతుంది. తెలంగాణ సమాజం కష్టపడుతుంది. కాబట్టి వీళ్ళని నడిపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఆ రకంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రోజు పేపర్ తెరవాలంటే భయమవుతుంది. ఎక్కడ మహిళల మీద దాడులు జరుగుతాయో, ఎక్కడ గ్యాంగ్ రేపులు జరుగుతాయో, ఎక్కడ హవాలా వాళ్ళు లేకపోతే గ్యాంబ్లర్స్ గ్యాంబ్లింగ్ చేస్తే దొరుకుతారో, దాడులు జరుగుతాయో అని చెప్పి మనం చూడాల్సిన పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చూసిండ్రు, వరుసగా 4-5 రోజుల నుంచి చికోటి చీకటి కోణాలు. ఈ చీకటి కోణాల వెనకాల ఉన్న టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులైతే వాళ్ళ ఎమ్మెల్యే స్టిక్కరు కిటికీలకి వెళ్ళి బయట పడేస్తే ఒడు తీసుకొని పోయి పెట్టుకున్నాడని ఒకడు అంటాడు. ఇంకోడు అంటే నాకు మిత్రుడే కానీ గా దొంగతనంలో మాత్రం నేను లేనంటాడు. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ ఈ చికోటి వెనకాల ఉన్న చీకటి మిత్రులు ఎవరు, అతనితో అంటగాగింది ఎవరు, హవాలా కుంభకోణంలో పాల్గొన్నది ఎవరో కూడా ఇవాళ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఈ హవాలా కుంభకోణంలో ఈడీ దాడులు కాదు, తెలంగాణ రాష్ట్రము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీని డిమాండ్ చేయాలి, లేఖ రాయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు, అదేవిధంగా కొంతమంది పేర్లు వస్తున్న శాసనసభ్యురాలు భర్తలు, డీసీసీపీ చైర్మన్లు కూడా ఈ హవాలా దాంట్లో ఈ కాసినోవో ఇట్లాంటి వ్యవహారాలలో మునిగి తేలుతున్నారని నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, గుట్కా లేదు, మట్కా లేదు, క్లబ్బులు లేవు, పబ్బులు లేవు, మూపిచ్చిన గుడంబా లేదు, లేకపోతే గంజాయి లేదు ఈ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత అన్నాడు. నువ్వు ప్రజల సంగతి, నేరస్తుల సంగతి వదిలేసే కేసీఆర్, నీ సొంత పార్టీలో ఉన్న మంత్రులు ఇవాళ ఈ హవాలా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ పక్కన చేరినరు, వాళ్ళ ఆధారాలు ఆనవాళ్ళు అక్కడ దొరికినాయి. అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు వాళ్ళతో అంటగాగుతున్నారు, మీ ఎమ్మెల్యేల మొగుళ్ళు వాళ్ళతోనే తైతక్కలాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారని ఇవాళ పత్రికలలో వార్తలు వస్తున్నాయి. ఎందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తలేదు? ఒకవేళ నీకు నీ అధికారుల మీద నమ్మకం లేకపోతే, నీ అధికారులు కూడా నేరగాళ్లతో జట్టు కట్టిరని నీకు అనుమానం ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్షణమే ఈడీ దాడుల్లో దొరికిన ఆధారాల మీద, హవాలా కుంభకోణంలో పాల్గొన్న వాళ్ళ మీద, ఈ కసినోవాలకు వెళ్తున్న టీఆర్ఎస్ నాయకుల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ఇవ్వలేదు అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కుంభకోణాలలో మీకు మీ కుటుంబానికి పాత్ర ఉన్నదని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది. ఎందుకు టీఆర్ఎస్ ఇంత పెద్ద దాడులు జరిగినప్పుడు, ఇంత పెద్ద ఎత్తున విచారణ జరుగుతున్నప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు? అవసరం లేని వాటి మీద, అక్కడికి రాని వాటి మీద నీ కాల్కుంత గీస గీసుకుంటే ఏ సినిమాలు చూడాలనో ప్రజాభిప్రాయ సేకరణ చేసే డ్రామారావు, ఎందుకు ఈ దీని మీద విచారణ చేయమని అడుగుతలేవు?
ఎందుకు దీని మీద సంపూర్ణ స్థాయిలో విచారణ చేయమని చెప్పి డీజీపీకి ట్విట్టర్లో పెడతలేవు నువ్వు? ఇవాళ వన్యప్రాణులను, నిషేధిత వన్యప్రాణులను ఫామ్ హౌజ్లలో దొరికినాయంటుండ్రు. ఎందుకో నిషేధిత అనుమతి లేని ఫారెస్ట్ అధికారుల నుంచి అనుమతి లేని జంతువులను ఫామ్ హౌజ్లో పెట్టుకున్నప్పుడు వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డ్రామారావు ఎందుకు డిమాండ్ చేస్తలేడు? ఈ ట్విట్టర్ తిల్లు ఎందుకు ట్విట్టర్లో దీనికి సంబంధించి మాట్లాడతలేడు? నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, ఇంట్లోనే కాళ్ళు బారజాపుకొని కూర్చున్నావు కదా, ఇది నీ దృష్టికి రాలేదని నేను డ్రామారావుని అడుగుతున్నా. నీ ట్విట్టర్లో ఇది ఎందుకు పెడతలేవు? ఇవాళ వన్యప్రాణులను అక్రమంగా నిర్బంధించినందుకు తీసుకోవాల్సిన చర్యల మీద ఎందుకు మాట్లాడతలేవు? నిషేధితమైన హవాలాలో పాల్గొంటున్న వాళ్ళ మీద ఎందుకు నువ్వు చర్యలు తీసుకోమని అడుగుతలేవు? ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేల స్టిక్కర్లు ఇచ్చి దొరికిపోయినా పట్టించుకో, పత్తాలాడుతున్నా పట్టించుకో, గ్యాంబ్లింగ్లో ఉన్నా పట్టించుకో. ఈ గ్యాంబ్లర్స్కి అందరికీ ఎవరు బిగ్ బాస్ అని నేను అడుగుతున్నా. ఈ హవాలా ప్రభుత్వానికి తెలవకుండా జరుగుద్దా? టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఎస్ఓటీ ఏం చేస్తుంది? నిరంతరం నిఘా కెమెరాలు పెట్టిన మేము అన్ని ప్రాంతాలలో నేరగాళ్ళని చీమ చిట్టుకుమంట పట్టుకుంటామని పోలీసులు ప్రభుత్వం చెప్పింది. మరి ఇంత డే లైట్లో ఇన్ని వందల కోట్ల రూపాయల హవాలా కుంభకోణం జరుగుతుంటే, ఇంత పెద్ద పెద్ద పార్టీలు జరుగుతుంటే, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుంటే, గతంలో వైస్రాయ్ హోటల్లో మొత్తం కెసినో అనే పెట్టి నిర్వహిస్తుంటే పోలీసులకు దొరికిందని అన్నారు. ఆ వ్యక్తులు ఏం చేస్తారో, పాత నేరగాళ్ళే కదా వీళ్ళు, వాళ్ళ మీద మీరు ఎందుకు నిఘా పెట్టాలి? ఏమైంది మీ నిఘా అని నేను అడుగుతున్నా. ఏమైంది టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఏమైనా చేయొచ్చు, గ్యాంబ్లింగ్ చేయొచ్చు, హవాలా నడపొచ్చు, కసినోలకు పోవచ్చు, పత్తాలు ఆడొచ్చు, క్లబ్బులు నడపొచ్చు, పబ్బులల్లో ఊరేగొచ్చు, పబ్బులల్లో రేపులు చేసినా కూడా వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోరా? సామాన్యులను హింసించడానికి ఆదిలాబాద్ అడవుల్లో ఆనాడు పోడు భూములను కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తే పోడు భూముల్లో దున్నుకుంటున్న ఆదివాసులను, ఆడబిడ్డలను అడ్డగోలుగా కొట్టి చెట్లకు కట్టేసి ఆడబిడ్డలు గౌరవం లేకుండా వాళ్ళ చీరలు లాగి వాళ్ళ మీద నీ పోలీసు ప్రతాపం, నీ ప్రభుత్వం యొక్క పెత్తనం చలాయిస్తున్నావు కదా. ఈ లంగలను, ఈ దొంగలను ఎందుకు నీ అధికారులను వినియోగిస్తలేవని నేను అడుగుతున్నా. వాళ్ళ హక్కు, ఆదివాసీ బిడ్డల హక్కు పోడు భూమి. పోడు భూముల కోసమే కొమరం భీం జల్ జమీన్ జంగల్ అనే వందల సంవత్సరాల కిందనే యుద్ధాలు చేసిండు, పోరాటం చేసిండు అమరులైండు. ఇవాళ ఆదివాసీల మీద నీ పోలీసులు, నీ అధికారులు ప్రతాపం చూపిస్తారు, కానీ గ్యాంబ్లర్స్ మీద, హవాల కుంభకోణంలో ఉన్నోళ్ళ మీద, స్టిక్కర్లు దొంగలకిచ్చిన మంత్రుల మీద ఎందుకు చిన్న కేసు కూడా పెట్టలేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ వీటన్నిటికీ పరిష్కారం తెలంగాణకు పట్టిన చీడ పీడ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఇవాళ పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు వీళ్ళు తయారైనరు. పక్కన ఏనుగు పీన్గులం తినేటోడు పోయినంటే ఏనుగులం తినేటోడు వస్తా అని అంటుండు నరేంద్ర మోడీ రాష్ట్రానికి. నరేంద్ర మోడీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బండేదో యాత్ర చేస్తాడంటే, యాత్ర చేసే ముందు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రశ్నించినందుకు, అవమానించినందుకు, తప్పు పట్టినందుకు యాత్రాత్రి యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వయ్యలేదు, హైదరాబాద్ వరదలలో పట్టించుకోలే. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల్లో కొట్టుకుపోయి చచ్చిపోయి కూరుకుపోయి లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగితే నరేంద్ర మోడీ కనీసం చనిపోయిన వాళ్లకు సంతాపం కూడా తెలపలేదు. కాబట్టి బండి సంజయ్ గారిని పాదయాత్ర చేసే హక్కు లేదు, అధికారం లేదు. నైతికంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరేయడానికి కూడా నైతిక హక్కు లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇవాళ ఏది చేయాలన్నా మీరు మొదట తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి ప్రక్రియలు, ఇట్లాంటి చర్యలు తెలంగాణ సమాజం హర్షించదు, క్షమించదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే చంద్రశేఖరరావు గారు ఎంపీలతో పాటు మంత్రులందరినీ ఢిల్లీకి పిలిపించుకొని
కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి పార్లమెంట్లో నరేంద్ర మోడీని ప్రశ్నించి గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలల్లో చనిపోయిన కుటుంబాలను ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, 11 లక్షల ఎకరాలలో నష్టపోయిన ప్రతి రైతుకు అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల మీద అవసరం అనుకుంటే కేసీఆర్ గారు జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఈ నెల 5 ఆగస్టు నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో, హైదరాబాద్లో పెంచిన అధిక ధరలకు, గ్యాస్ డీజిల్ పెట్రోల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలకు నిరసనగా గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా అధిక వర్షాల వల్ల, వరదల వల్ల చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, పెట్టుబడులను కూడా పూర్తిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముందస్తు సహాయంగా 1000 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాబట్టి తెలంగాణ నలుమూలలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు, తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్న 5 ఆగస్టు రోజు 119 నియోజకవర్గాల్లో, అదేవిధంగా 33 జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలి. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రోడ్డెక్కాలి. ఇవాళ వరదలో చనిపోయిన వాళ్లకు, వరదలో మునిగిపోయిన వాళ్లకు, వరదలో కొట్టుకుపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా కార్యాచరణ తీసుకున్నాం. కాబట్టి 5 తారీఖు రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని జిల్లా అధికారులతో పాటు, జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. అదేవిధంగా 137 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చాలి, సర్వ స్వతంత్రంగా సార్వభౌమ అధికారంతో దేశాన్ని పాలించాలని కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ పోరాటంతో దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 9 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు విజయ ఉత్సవాలను జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆదేశాలు పంపించినాం. ప్రతి జిల్లా పార్టీ అధ్యక్షుడు 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ఉత్సవాలను జరిపి 9 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను పూర్తి చేసుకోవడానికి చేసుకునే కార్యక్రమంలో భాగంగా 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 9 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు కూడా ఈ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసి ప్రపంచ దేశాలకు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ 75 సంవత్సరాల స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం, కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రాణ త్యాగాల ఫలితము. అది మోతీలాల్ నెహ్రూ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరి పోరాటాలతో సుభాష్ చంద్రబోస్ లాంటి త్యాగాలు చేసిన పునాదుల మీద ఏర్పడ్డ ఈ స్వతంత్రం, బలమైన స్వతంత్రాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.